సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన ఈ గైడ్ వీడియోలో నహిత గురించి అయితే తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ డిస్క్రిప్షన్ చదవండి. నేను గెన్షన్ ఇంపాక్ట్ ఒకటే ఆడను, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడతా అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ చూడొచ్చు. ఓకే, అండ్ డిస్క్రిప్షన్ చదివినాక ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ కింద కమెంట్స్లో చెప్పండి ఎందుకు నచ్చలేదు, ఎనీ రీజన్స్. ఈవెన్ క్యాజువల్గా డిస్లైక్ కొడదామన్నాను, కమెంట్స్లో ఒక డిస్లైక్ కూడా వాడేవారు. ఓకే, అంటే ఇమోజీ డిస్లైక్ అట్లా. ఒకవేళ మీరు పైన డిస్లైక్ కొడతారు. ఓకే ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇఫ్ యూర్ నాట్ ష్యూర్ వాట్ టు డు నెక్స్ట్, హౌ అబౌట్ ఐ టేక్ యు ఆన్ అ వాక్. సో యాజ్ యు సీ, నహిత ఎవరు మనం స్టోరీ పరంగా చూసుకుంటే, నహిత వచ్చేసి డెండ్రో ఆర్కాన్. అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తెలవాలనుకుంటే మీరు స్టోరీ ఆడరు. ఓకే, అది మీకే వదిలేస్తున్నా. సో మీరు లక్కీగా నహిదాకైతే పుల్ చేసిరు. ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఏం చేయాలో ఇదేం తెలియకపోతే స్టే ట్యూన్ విత్ మీ, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాలెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్స్కి వెళ్ళిపోదాం ఇక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నహిద టాలెంట్స్ మన అందరికీ తెలిసిందే, నార్మల్ అటాక్ ఏం చేస్తుంది. జస్ట్ నాలుగు నార్మల్ అటాక్స్ క్యాటలిస్ట్ క్యారెక్టర్ కాబట్టి నాలుగు నార్మల్ అటాక్స్ అయితే చేస్తుంది అంతే. బట్ మీరు ఒకవేళ బాగా అబ్జర్వ్ చేస్తే మనకి నహిద వచ్చేసి మనకి కీబోర్డ్ మీద కీస్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఛార్జ్ అటాక్ వచ్చేసి అది మౌస్తో మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తాం కదా, అదైతే చూపిస్తుంది అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అది తెలుస్తుంది. సో అవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి నహిదాకి ఇట్లా. అండ్ నార్మల్ అటాక్ లెవలప్ చేయాలన్నా వద్దా అన్నది నేను తర్వాత చెప్పే బిల్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కిల్, ఆల్ స్కీమ్స్ టు నో. సో ఇది ఏం చేస్తానంటే కైండ్ ఆఫ్ కెమెరా, ఒక ఫోటో తీసుకుంటుంది నహిద. అపోనెంట్స్ని అయితే అప్ టు ఎయిట్ అపోనెంట్స్ని అయితే ఇట్లా స్క్రీన్ షాట్ ఐ మీన్ ఫోటో తీసుకున్నట్టు తీసుకొని వాళ్ళ అందరికీ ఒక మార్క్ అయితే అప్లై చేస్తుంది, డెండ్రో మార్క్ అనుకుందాం. సో దాని తర్వాత ఏం చేస్తుంది అంటే ఇది మనకు ఓపెన్ వరల్డ్లో కూడా యూజ్ అవుతుంది. ఓపెన్ వరల్డ్లో మనం అసెన్షన్ మెటీరియల్స్ కానీ లేదంటే ఏదన్నా ఫ్రూట్స్ కానీ మనం కలెక్ట్ చేసుకోనికి జస్ట్ నహిదతోటి స్కిల్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, స్కిల్ యూజ్ చేస్తే అప్ టు 5 ఐటమ్స్ మాత్రమే మనకు వస్తాయి. అపోనెంట్స్ అయితే 8 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఐటమ్స్ మాత్రం 5. సో ఇది ఒకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్ టు స్కిల్ హోల్డ్ చేసినప్పుడు ఇది వర్క్ అయ్యేది. స్కిల్ హోల్డ్ చేస్తేనే వర్క్ అవుతుంది అపోనెంట్స్కైనా నార్మల్ ఐటమ్స్ కన్నా. అండ్ మీరు నార్మల్గా ట్యాప్ చేస్తే కూడా దగ్గరలో ఉన్న ఎనిమీస్కి అయితే ఈ చైన్ అయితే కనెక్ట్ చేస్తుంది దగ్గరలో ఉన్న ఎనిమీస్కి, అంతే నార్మల్ ట్యాప్ చేస్తే స్కిల్. సో అట్లా. సో అపోనెంట్స్ మార్క్ అవుతారని చెప్పినా కదా, అపోనెంట్స్ మార్క్ అయినప్పుడు ఆ మార్క్ని ఏమంటారంటే సీడ్ ఆఫ్ స్కంద. ఇది ఏం చేస్తుంది అంటే అపోనెంట్స్ అందరూ కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీరు 8 అపోనెంట్స్ని కనెక్ట్ చేశారు అనుకుందాం. సో వాళ్ళు ఇవ్వాలన్న ఎలిమెంటల్ రియాక్షన్ లైక్ బర్జియోన్ కానీ హైపర్ బ్లూమ్ కానీ లేదా ఇట్లాంటి రియాక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏదో ఒక రియాక్షన్ జరిగినప్పుడు ఎవరైతే అపోనెంట్స్ మీరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళతో ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళకు కూడా డెండ్రో డ్యామేజ్ అయితే పడుతుంది అనమాట. దట్ స్కేల్స్ ఆన్ అటాక్ అండ్ ఎలిమెంటల్ మాస్టరీ మీద స్కేల్ అయ్యి ఉంటుంది. ఈ డ్యామేజ్ని ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి ట్రై కర్మ ప్యూరిఫికేషన్. సో మీరు స్కిల్ కంపల్సరీ అయితే లెవలప్ చేయాలి, స్కిల్ మ్యాండటరీ. మీరు ఏ బిల్డ్ అని ఏ ఊరి నహిదతోటి, ఐ మీన్ 2 బిల్డ్సే ఉన్నాయి బై టు బి ఫ్రాంక్, 2 బిల్డ్స్ ఉంటాయి, ఆన్ ఫీల్డ్ డిపిఎస్ లేదంటే ఆఫ్ ఫీల్డ్ డిపిఎస్, నార్మల్ సబ్ డిపిఎస్ లాగా 2 బిల్డ్సే ఉంటాయి. ఆ 2కి అయితే స్కిల్ అయితే పక్క. సో స్కిల్ని అయితే పక్క లెవలప్ చేయాలి. సో యాజ్ ఎ సెట్ డ్యామేజ్ స్కేలింగ్ వచ్చేసి మనకి స్కిల్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు ట్రైకర్మ ప్యూరిఫికేషన్ డ్యామేజ్ 1 లెవెల్ 10లో 185.8% ఆఫ్ అటాక్ ప్లస్ 371.5% ఆఫ్ ఎలిమెంటల్ మాస్టరీ. సో రెండింటి మీద స్కేలింగ్ అవుతుంది నహిదకి. ఓకే, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందో అది మీరు చూసుకోవచ్చు అట్లా. మళ్ళా ఈ ప్యూరిఫికేషన్ ట్రిగర్ వచ్చేసి 2.5 సెకండ్స్కి ఒకసారి అవుతుంది అట్లా. స్కందర్ డ్యూరేషన్ వచ్చేసి సినిమా అంత పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ 25 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఇది అట్లా. సో బర్స్ట్ వచ్చేసి ఇల్యూజరీ హార్ట్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రెయిన్ ఆఫ్ మాయా అని అయితే క్రియేట్ చేస్తుంది. వేర్లు అయితే మసు పెట్టిరు కానీ మంచిగా నోరు తిరుగుతున్నాయి, రైడ్ అండ్ సౌండ్ కన్నా నోరు తిరిగి పాడగాలే. సో పేర్లు అయితే మంచిగా పెట్టిరు. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇల్యూజరీ హార్ట్, ఇది డిప్లాయ్ ఐ మీన్ బర్స్ట్ యూజ్ చేసినప్పుడు మనకి ఫీల్డ్ మీద ఒక పెద్ద డూమ్ అయితే వస్తుంది. 3 ఎలిమెంట్స్ తోటైతే వర్క్ అవుతుంది, పైరో ఎలక్ట్రో హైడ్రో.
అండ్ ఇది ఎట్లా అంటే మన పార్టీలో ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసేటోళ్ళు అట్లీస్ట్ 2 మెంబర్స్ ఉన్నా కానీ ఇదైతే వర్క్ అవుతుంది. సో నహిదా, ఇంక్లూడింగ్ నహిదా, పార్టీలో ఇద్దరు ఉంటారు కదా పైరో క్యారెక్టర్స్, అప్పుడు పైరో రిలేటెడ్ బఫ్ అయితే మనకు వస్తుంది. సో ఫస్ట్ పైరోలో ఏమవుతుందంటే, పైరో క్యారెక్టర్స్ ఉన్నప్పుడు నహిదా ఏదైతే ట్రైకర్మ ప్యూరిఫికేషన్ డ్యామేజ్ ఉందో అదైతే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ అవుతుంది. అది వచ్చేసి స్కిల్ లెవెల్ మీద బేస్ అయి ఉంటుంది, ఐ మీన్ బర్స్ట్ లెవెల్ మీద బేస్ అయి ఉంటుంది ఆ డ్యామేజ్ వచ్చేసి. దాని తర్వాత ఎలక్ట్రో ఉందనుకో, ట్రైకర్మ ప్యూరిఫికేషన్ ఏదైతే ఉందో మనకి 2.5 సెకండ్స్కి ఒకసారి అయితే ట్రిగర్ అవుతుంది. ఓకే, నార్మల్గా. అదే ఇద్దరు ఎలక్ట్రో క్యారెక్టర్స్ ఉన్నారనుకో టీంలో, ఈ ట్రైకర్మ ప్యూరిఫికేషన్ వచ్చేసి మనకి ట్రిగర్ అయ్యే డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది తక్కువైతుంది, అంటే జల్దీ ట్రిగర్ అవుతుంది అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు 2 హైడ్రో మెంబర్స్ ఫీల్డ్ మీద ఉన్నారనుకో, ఇది ఏదైతే స్ట్రెయిన్ ఆఫ్ మాయా అని ఉన్నదో, ఈ అంటే బర్స్ట్ డ్యూరేషన్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది అట్లా, ఇదన్నమాట. అండ్ ఇది వర్క్ చేయాలంటే యాజ్ ఐ సెడ్ అట్లీస్ట్ 2 పార్టీ మెంబర్స్ ఉండాలి ఎలిమెంట్ రిలేటెడ్ అట్లా. అండ్ ఇది ఏంటంటే పార్టీలో మెంబర్స్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ నహిదా ఫీల్డ్ మీద ఉన్నా లేకుండా వర్క్ అవుతుంది. మీరు టాలెంట్స్ డెవలప్ చేసేటప్పుడు ప్రజెంట్ నాది లెవెల్ 9, ఎలక్ట్రో ట్రిగర్ ఇంటర్వెల్ డిక్రీజ్ వచ్చేసి 0.42 సెకండ్స్ ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు, అదే ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నారనుకో 0.63 సెకండ్స్. సో అట్లా అంటే ఒక క్యారెక్టర్ ఉన్న 2 క్యారెక్టర్లు ఉన్న ఇదైతే వర్క్ అవుతుంది. సో అట్లా మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే పైరోకి డ్యామేజ్ బోనస్, పైరో క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ డ్యామేజ్ బోనస్ అవుతుంది మనకి ఇక్కడ చూపించినట్టు. ట్రైకర్మ ప్యూరిఫికేషన్ డ్యామేజ్ అయితే 37.9% అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని లెవెలప్ కూడా చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు 40% లెవెల్ 10 చేస్తే. నేను సజెస్ట్ చేసేదంటే 2 క్యారెక్టర్స్ అట్లా ట్రై చేయండి, యూజ్ చేయండి, ఆర్ఎల్స్ 1 క్యారెక్టర్ ఉన్న ఎనఫ్, ఎందుకంటే బఫ్స్ వచ్చేటి వచ్చేస్తూనే ఉంటాయి. సో అట్లా ఇది లెవెలప్ చేయాలన్నా అంటే ఎస్, మీరు స్కిల్ అండ్ బర్స్ట్ అయితే పక్కా లెవెలప్ చేయాల్సి వస్తుంది నహిదకి. అండ్ నార్మల్ అటాక్ ఇట్స్ జస్ట్ 6 దాకా లెవెలప్ చేస్తే సరిపోతుంది, దానికంటే ఎక్కువ అవసరం లేదు. బట్ నేనైతే అది కూడా వద్దు అని అంట, జస్ట్ వదిలేయడం ఓకే బెస్ట్ దానికన్నా. నేనైతే సజెస్ట్ చేసేది వచ్చేసి స్కిల్ అండ్ బర్స్ట్, ఏ బిల్డ్కైనా స్కిల్ బర్స్ట్ మాత్రమే లెవెలప్ చేయండి, మెయిన్ డ్యామేజ్ డీలర్స్ అవి రెండే, బఫర్ వచ్చేసి బర్స్ట్, డ్యామేజ్ డీలర్ వచ్చేసి స్కిల్ ఇందులో. దాని తర్వాత ప్యాసివ్ టాలెంట్స్, సో కంపాషన్ ఇల్యూమినేటెడ్ అంట. సో ఇది ఏం చేస్తుంది అంటే కంపాషన్ ఇల్యూమినేటెడ్, మనం బర్స్ట్ యూజ్ చేసినప్పుడు ఎవరిదైతే హయ్యెస్ట్ ఎలిమెంటల్ మాస్టరీ ఉంటుందో క్యారెక్టర్ది, అంటే మన పార్టీలో, వాళ్ళ దగ్గర నుండి మన యాక్టివ్ పార్టీ మెంబర్ ఎవరైతే ఉంటారో మెయిన్ ఫీల్డ్ మీద, వాళ్ళకి 25% ఎలిమెంటల్ మాస్టరీ బోనస్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 250 వరకు మాత్రమే ఎలిమెంటల్ మాస్టరీ అయితే ఇంక్రీజ్ అవుతుంది అట్లా. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్యాసివ్ వచ్చేసి, ఇదేం చేస్తాయంటే నహిదా కోసం ఇది, ఓకే నహిదా కోసము 200 కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఎలిమెంటల్ మాస్టరీ నహిదా దగ్గర, అది వచ్చేసి మనకి ఏం చేస్తాయంటే 0.1% వచ్చేసి బోనస్ డ్యామేజ్ ఇస్తుంది, అండ్ 0.03% వచ్చేసి క్రిట్ రేట్ అయితే ఇస్తుంది అన్నమాట ట్రైకర్మ ప్యూరిఫికేషన్కి, అదే స్కిల్ యూజ్ చేసినప్పుడు, బై స్కిల్ యూజ్ చేసినప్పుడు. మ్యాక్సిమం వచ్చేసి 80% డ్యామేజ్ అయితే వస్తుంది బోనస్ డ్యామేజ్ మనకి, అండ్ 24% క్రిట్ రేట్ అయితే వస్తుంది అన్నమాట ఈ ట్రైకర్మ ప్యూరిఫికేషన్కి. ఓకే, ట్రైకర్మ ప్యూరిఫికేషన్కి మాత్రమే. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యాసివ్ వచ్చేసి మనకు తెలిసిందే, నేను ఓపెన్ వరల్డ్ ఉన్నప్పుడు మెటీరియల్స్ కలెక్ట్ చేస్తుంది అన్నా కదా, అది అట్లా హార్వెస్టబుల్ మెటీరియల్స్, హార్వెస్టబుల్ మెటీరియల్స్ మాత్రమే. ఓకే, అవి అయితే కలెక్ట్ చేస్తుంది. అండ్ దీంతో మీరు ఒకటి గమనించవచ్చు, అది స్వీట్ ఫ్లవర్ గుంజినప్పుడు ఊపర్ ఫ్లవర్ వస్తుంది డైరెక్ట్ బయటికి, అదైతే నహిదా కలెక్ట్ చేయదు. సో ఆర్టిఫాక్ట్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఇన్ స్లాట్ ఆర్టిఫాక్ట్స్ వచ్చేసి 2, ఒకటి గిల్డెడ్ డ్రీమ్స్, ఇంకొకటి డీప్ వుడ్ మెమొరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఆల్ హైతమ్ ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎవరైనా మెయిన్ ఎండో డ్యామేజ్ డీలర్స్ ఉంటే వాళ్ళతో మీరు నహిదా యూజ్ చేస్తే నహిదకి మీరు ఇవ్వాల్సింది వచ్చేసి డీప్ వుడ్ మెమొరీ. ఓకే, ఒకవేళ మీరు ఏ రియాక్షన్ చేసినా ఏది చేసినా నహిదతో మెయిన్ డిపిఎస్ లాగా చేస్తాము అని అంటే నహిదకు అప్పుడు మీరు ఇవ్వాల్సింది వచ్చేసి గిల్డెడ్ డ్రీమ్స్. గాట్ ఇట్? ఇవి రెండు ఒకటే డొమైన్లో మనం ఫామ్ చేసుకోవచ్చు, ఒకటే డొమైన్లో దొరుకుతాయి ఈ సుమేరు ఆర్టిఫాక్ట్స్ డొమైన్లో. ఓకే, అండ్ ఏ సినారియోస్లో ఎక్కడ ఎట్లా యూజ్ చేయాలన్నా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ సెడ్ ఆల్ హైతమ్ అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు నహిదాకి డీప్ వుడ్ ఇయ్యమని చెప్పినా కదా. సో ఎందుకు అంటే
నార్మల్గా ఆలోహితం అట్లాంటి టీమ్స్లో ఏం చేస్తారంటే డబుల్ డెన్రో క్యారెక్టర్స్ ఉంటాయి స్ప్రెడ్ కానీ అగ్రేటా రియాక్షన్స్ కోసం. సో డబుల్ డెన్రో క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇంకొక క్యారెక్టర్ డెన్రో రెసిస్టెన్స్ డిక్రీజ్ చేయాలి. డెన్రో రెసిస్టెన్స్ డిక్రీజ్ చేయాలంటే అది డీప్ వుడ్ మెమొరీతో అవుతుంది. ఎందుకంటే డీప్ వుడ్ మెమొరీలో 4 పీస్ వచ్చేసి మనకి 30% డెన్రో రెసిస్టెన్స్ అయితే డిక్రీజ్ చేస్తుంది. ఓకే, అపోనెంట్స్ది స్కిల్ కానీ బర్స్ట్ కానీ యూజ్ చేసినప్పుడు నహిద స్కిల్ వచ్చేసి ఎనిమిస్ మీద మనకు అంటుకొనే ఉంటుంది యాజ్ యూ ఆల్ నో, అట్లా 8 సెకండ్స్ దాకా. సో దానివల్ల డెన్రో రియాక్షన్స్ డ్యామేజ్ అయితే ఎక్కువ పడుతుంది. అందుకే ఆల్ హైతమ్ అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మీరు నహిదకు డీప్ వుడ్ మెమొరీ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్గా నహిదకు డీప్ వుడ్ మెమొరీ ఇస్తే సరిపోతుంది, మీరు గిల్డెడ్ ఇవ్వని అవసరం లేదు. బట్ ఇన్ సమ్ కేసెస్ డీప్ వుడ్ మెమొరీ ఉండవు, కొంతమంది దగ్గర గిల్డెడ్ ఒకటే ఉంటాయి. సో అప్పుడు గిల్డెడ్ ఇవ్వచ్చు. గిల్డెడ్ ఇచ్చినప్పుడు మెయిన్ డిపిఎస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బర్జియోన్, హైపర్ బ్లూమ్ ఇట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి కదా, డెన్రో రియాక్షన్స్ అన్నిటికీ అది బాగుంటుంది. అప్పుడు ఒకవేళ మీరు ఆ సెట్ నహిదకి ఇస్తే ఎవరికో ఒకరికి మీ టీంలో డీప్ వుడ్ అయితే ఇవ్వాలి, ఏ క్యారెక్టర్ అయినా డీప్ వుడ్ యూజ్ చేస్తుంది. సో నేను సజెస్ట్ చేసేది వచ్చేసి మీ దగ్గర ఆల్ హైతం ఉన్నా లేకున్నా అట్లాంటి టీమ్స్ యూజ్ చేస్తున్నా యూజ్ చేయకున్నా డీప్ వుడ్ మెమరీ ఇవ్వండి. ఒకవేళ డిపిఎస్ నహిద చేస్తాం అనుకుంటే గిల్డ్ డ్రీమ్ ఇవ్వండి. అట్లా ఇప్పుడు ఆర్టిఫాక్ట్స్, సబ్స్టాట్స్ అండ్ స్టాట్స్ ఏమి ఇవ్వాలనో చూద్దాం. శాండ్స్ వచ్చేసి ఎలిమెంటల్ మాస్టరీ, గాబ్లెట్ వచ్చేసి ఎలిమెంటల్ మాస్టరీ, అండ్ సర్క్యులేట్ వచ్చేసి క్రిట్ డ్యామేజ్ ఆర్ క్రిట్ రేట్ ఇది మీరు చూసుకొని ఇవ్వాలి. లైక్ 60-120 ఆర్ ఎల్స్ 40-120 అట్లా మెయింటైన్ చేస్తే సరిపోతుంది నహిదకి క్రిట్ రేట్ క్రిట్ డ్యామేజ్. సబ్స్టాట్స్, ఎలిమెంటల్ మాస్టరీ అండ్ క్రిట్స్ మ్యాక్సిమం అయితే కావాలి. ఎనర్జీ రీఛార్జ్ ఉండేటట్టు చూసుకోండి మ్యాక్సిమం. అట్లా ఏ సెట్ అయినా సరే నహిదకి, డీప్ వుడ్ కానీ గిల్డెడ్ కానీ అట్లా. సో నెక్స్ట్ వెపన్స్. ఇప్పుడు మనం వెపన్స్ ఏది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఇన్ స్లాట్ 5-స్టార్ వెపన్స్ అంటే యామికో వెపన్ ఆర్ ఎల్స్ నహిద వెపన్, అవి 2 5-స్టార్ వెపన్స్. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. 4 స్టార్స్కి వెళ్దాం. 4 స్టార్స్ అయితే బెస్ట్ ఇన్ స్లాట్ వచ్చేసి సాక్రిఫిషియల్ ఫ్రాగ్మెంట్, ఎందుకంటే ఎలిమెంటల్ స్కిల్ మీరు 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని సబ్స్టాటే అది, 80% ఛాన్స్ ఉంటుంది రిఫైన్మెంట్ 5లో. ఎలిమెంటల్ స్కిల్ దానంతా అదే కూల్ డౌన్ చేసుకోనికి. అట్లా నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ అంటే 3-స్టార్ వెపన్. 3-స్టార్ వెపన్ అనగానే షాక్ అయి ఉంటారు, బట్ ఇది బెస్ట్ ఇన్ స్లాట్ నెక్స్ట్ వచ్చేసి. వై బికాస్ ఎలిమెంటల్ మాస్టరీ ఉంది, దాని తర్వాత సబ్స్టాట్ వచ్చేసి మనకి ఇంక్రీజెస్ డ్యామేజ్ అగెనెస్ట్ అపోనెంట్స్ ఎఫెక్టెడ్ బై హైడ్రో ఆర్ ఎలక్ట్రో, 24% ఇంక్రీజ్ అవుతుంది. ఈజీగా రిఫైన్మెంట్ 5 చేసుకోవచ్చు. మ్యాజిక్ గైడ్ మంచి వెపనే. సో మీ దగ్గర సాక్రిఫిషియల్ ఫ్రాగ్మెంట్ లేకపోతే మీరు ఇది యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసిన, నేను పర్సనల్గా యూజ్ చేసే చెప్తున్నా ఈ వెపన్ మాత్రం. సో అట్లా ఒకవేళ మీ దగ్గర మాప మేరే ఉంటే ఇది కూడా ఇవ్వచ్చు, ఓకే. బట్ స్టిల్ ఐ విల్ సజెస్ట్ యూ గైస్ గో విత్ మ్యాజిక్ గైడ్. మీ దగ్గర సాక్రిఫిషియల్ ఫ్రాగ్మెంట్ లేకపోతే మ్యాజిక్ గైడ్కి వెళ్ళండి. సో ఇవి నహిద బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్స్ అయితే అంతే. మళ్ళీ చెప్తున్నా, యామికో వెపన్ ఆర్ ఎల్స్ నహిద వెపన్ 5 స్టార్స్లో. 4 స్టార్స్లో వచ్చేసి సాక్రిఫిషియల్ ఫ్రాగ్మెంట్, మ్యాజిక్ గైడ్, దాని తర్వాత మాప మేరే, అంతే. సో ఇవి లైన్గా మీ దగ్గర ఉంటే ఇవి యూజ్ చేయండి. సో సి వన్ ఏం చేస్తారంటే మీరు బర్స్ట్లు ఉన్నప్పుడు మీ దగ్గర పార్టీలో పైరో ఎలక్ట్రో హైడ్రో క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఒక్కరుంటే వాళ్ళని ఇద్దరులాగా కౌంట్ చేస్తుంది, ఎక్స్ట్రా నెంబర్ అయితే ఇస్తుంది. సో ఇద్దరులాగా కౌంట్ చేస్తుంది అన్నట్టు అవుతుంది. సో సెకండ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, యాక్చువల్లీ మీరు కౌన్సిలేషన్స్కి పుల్ చేయని అవసరం లేదు నహిదకి, C0 కూడా టాప్ క్యారెక్టర్. బట్ ఒకవేళ మీరు పుల్ చేద్దాం అనుకుంటే C2 ఈజ్ స్టాపింగ్ జోన్. ఓకే, మీరు C2 దగ్గర ఆపేసుకోవచ్చు, ఎందుకంటే మస్ట్ అయిపోయింది C2కే. వై బికాజ్ మీరు నహిదతోటి ఏదైతే రియాక్షన్స్ చేస్తారో మీరు ఇక్కడ చూడొచ్చు, బర్నింగ్ కానీ బ్లూమ్ కానీ హైపర్ బ్లూమ్ కానీ బర్జియన్ కానీ ఇవి వచ్చేసి ఏమైతాయి అంటే క్రిట్ హిట్స్ అవుతాయి. క్రిట్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, క్రిట్ హిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రిట్ రేట్ క్రిట్ డ్యామేజ్ వచ్చేసి 20-100%. దాని తర్వాత బ్లూమ్స్ కాకుండా నార్మల్ క్విక్ అండ్ అగ్రివేట్ స్ప్రెడ్ ఉంటుంది కదా, ఇవి యూజ్ చేసినప్పుడు డిఫెన్స్ అపోనెంట్స్ యొక్క డిఫెన్స్ వచ్చేసి 30% డిక్రీజ్ అవుతుంది. సో అట్లా ఇది ప్రతి ఒక్క డెన్రో రియాక్షన్కి వర్క్ అవుతుంది బై. సింపుల్ చెప్పాలంటే బ్లూమ్స్కి వచ్చేసి క్రిట్ హిట్స్ అవుతాయి బ్లూమ్స్ అన్ని, దాని తర్వాత క్విక్ అండ్ అగ్రివేట్ స్ప్రెడ్ ఇట్లాంటివి వచ్చేసి మనకి డిఫెన్స్ అయితే డిక్రీజ్ చేస్తుంది అపోనెంట్స్ది, అట్లా అనమాట. సో అందుకే ఇక్కడ నేను చెప్పింది మీకు యామికో వెపన్ కానీ ఆర్ ఎల్స్ అట్లాంటివి యూజ్ అవుతాయి, క్రిట్స్ వెపన్స్ యూజ్ అవుతాయి అన్నది. సో ఇది సెకండ్ బిల్డ్ కింద వస్తుంది, కంప్లీట్లీ నహిద టీపీఎస్ కిందకి వస్తుంది అట్లా. దాని తర్వాత C3 and C5 వచ్చేసి మన టాలెంట్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. C3 ఏమో స్కిల్ది, C5 ఏమో బర్స్ట్ది. దాని తర్వాత C4 వచ్చేసి ఏమవుతుందంటే
ఏదైతే మనకి ఇది చైన్ రియాక్షన్ ఉంటుందని చెప్పిన కదా, చైన్ లాగా కట్టేస్తుందని చెప్పిన కదా స్కిల్ యూజ్ చేసినప్పుడు. సో అది ఎంతమందికి అయితే ఎఫెక్ట్ అయి ఉంటుందో, లైక్ మోర్ దెన్ 4 మెంబర్స్ ఉంటే నహిద యొక్క ఎలిమెంటల్ మాస్టరీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 4 or 4 more than 4 అంటే అట్లా. సో C6 ఏం చేస్తా అంటే స్కిల్ యూజ్ చేసినప్పుడు కనెక్ట్ అయి ఉంటారు కదా అపోనెంట్స్ అందరికీ. సో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ట్రైకర్మ ప్యూరిఫికేషన్ అయితే పడుతుంది మనకి డ్యామేజ్. సో C6 యాక్టివ్లు ఉన్నప్పుడు టైకర్మ ప్యూరిఫికేషన్ తోటి ఎఫెక్ట్ అయిన ఉన్న అపోనెంట్స్కి మనం నార్మల్ అటాక్, ఛార్జ్ అటాక్ ఇట్లాంటివి చేసినప్పుడు ఎక్స్ట్రా డ్యామేజ్ అయితే జరుగుతుంది, డెండో డ్యామేజ్. అది వచ్చేసి 200% ఆఫ్ నహిదాస్ అటాక్ అండ్ దాని తర్వాత 400% ఆఫ్ నహిదాస్ ఎలిమెంటల్ మాస్టరీ మీద స్కేలింగ్ అయితే అవుతుంది అన్నమాట అట్లా. సో అది ఇది వచ్చేసి డ్యామేజ్ అయితే ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది C6కి. సో అట్లా మీ దగ్గర మంచి పైసలు ఉన్నాయనుకో, C6 చేసే ముందు జర మెంబర్షిప్స్ని చెక్ చేయండి, మెంబర్షిప్స్ జర తక్కువ రేట్కే ఉన్నాయి. ఓకే, ఛానల్కి సపోర్ట్ చేసినట్టయితే మెంబర్షిప్ పర్చేజ్ చేస్తే దాని తర్వాత మీకు తెలిసిందే సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి, మీకు వచ్చింది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాని తర్వాత C6 అలాంటివి చేసుకోర్రు, ఇక కొట్టేసారు గీకేసేవారు కార్డులను. సో అట్లా. సో ఇది వచ్చేసి ఏదైతే డ్యామేజ్ అవుతుందో నేను చెప్పిన అది అడిషనల్ డ్యామేజ్ అవుతుందని, ఇది వచ్చేసి స్కిల్ డ్యామేజ్ కిందకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, స్కిల్ డ్యామేజ్ కిందకి కౌంట్ అవుతుంది అది. ఇది వచ్చేసి ఎఫెక్ట్ 0.2 సెకండ్స్కి ఒకసారి ట్రిగర్ అవుతుంది అండ్ ఇది 10 సెకండ్స్ వరకే ఉంటుంది ఎఫెక్ట్. ఓకే, అండ్ సిక్స్ టైమ్స్ మాత్రం ట్రిగర్ అవుతుంది. ఓకే, ఎవ్రీ 0.2 సెకండ్స్కి అడిషనల్ డ్యామేజ్ బోనస్ అయితే ట్రిగర్ అవుతుంది, ఓన్లీ 6 టైమ్స్ మాత్రమే, అది కూడా 10 సెకండ్స్కి ఒకసారి అయితే ఎండ్ అవుతుంది అట్లా. సో ఇవి కౌన్సిలేషన్. ఒకవేళ నేను సజెస్ట్ చేయమంటే కౌన్సిలేషన్స్కి అయితే వెళ్ళకండి, ఒకవేళ వెళ్ళేది ఉంటే C2 వరకే లాస్ట్ ఆపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర C6కి వెళ్ళే ఛాన్స్ ఉంటే ప్లీజ్ మెంబర్షిప్స్ అండ్ సూపర్ ఛాట్స్ సూపర్ థ్యాంక్స్ అవి కూడా చెక్ చేయండి. ఓకే, సో టీమ్స్ నార్మల్గా నహిదకి టీమ్స్, సో మీరు ఒకవేళ కంప్లీట్లీ F2P ప్రెజెంట్ మీరు ఇప్పుడు గేమ్లో ఉన్నారంటే నేను సజెస్ట్ చేసే టీమ్స్ వచ్చేసి నహిదకి, సో నేను సజెస్ట్ చేసే టీమ్ వచ్చేసి ఇది కంప్లీట్లీ అందరూ ఫ్రీ వచ్చే క్యారెక్టర్సే. ఓకే, బార్బరా అండ్ లీసా బ్లూమ్స్ ట్రిగర్ చేస్తారు. కేయా వచ్చేసి బార్బరా మనకి హైడ్రో అప్లై చేస్తుంది కాబట్టి కేయా వచ్చేసి ఫ్రీజ్ చేస్తాడు. ఓకే, దాంతో అపోనెంట్స్ అయితే ఫ్రీజ్ అవుతారు. ఒకవేళ మీరు ఈ టీమ్ యూజ్ చేస్తే మీకు ఓవర్లోడ్ అయితే ట్రిగర్ అవుతుంది, ఓవర్లోడ్ రియాక్షన్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లీసా అండ్ షన్లిన్ దాంతో అపోనెంట్స్ జర ఎగిరిపోతారు. బాసెస్కి అయితే ప్రాబ్లం ఉండదు మ్యాక్సిమం, బట్ మీకు యాజ్ ఎ సెట్ ఓవర్లోడ్ మీద పడుతుంది, బ్లూమ్స్ మీదనైతే పడదు అట్లా అని చెప్పేసి. లేదంటే ఈ టీమ్ యూజ్ చేయొచ్చు మీరు, ఒకవేళ హైపర్ బ్లూమ్స్ కావాలి మీకు అండ్ లెనెట్ని కూడా యూజ్ చేయొచ్చు అందులో విత్ నహిదా డీప్ వుడ్ అండ్ లెనెట్ వచ్చేసి జర ఎలిమెంటల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తుంది యాజ్ ఎ యానిమో క్యారెక్టర్ అట్లా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే నేను సజెస్ట్ చేసే టీం వచ్చేసి నీలు బ్లూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఇప్పుడు నీలు కుకోమి ఉంటే పక్క ఇది యూజ్ చేయండి. బైజు లేకపోతే నో నీడ్ టు వరీ, మీరు యావు యావు తోటి స్విచ్ చేయొచ్చు బైజు లేకపోతే, ఆర్ ఎల్స్ యావు యావు కూడా లేదు అంటే కాలే ఈజ్ ది లాస్ట్ ఆప్షన్ అంతే, కాలే ఈజ్ ది లాస్ట్ ఆప్షన్ బైలు ఐ మీన్ యావు యావు లేదంటే అట్లా. బట్ ఇదైతే మీకు వర్త్ ఇట్ టీమ్, మీ దగ్గర నహిదా ఉంటే పక్క నీలుకి పుల్ చేయండి అండ్ నీలుకి పుల్ చేసినాక మిమ్మల్ని ఆపెట్టవాళ్ళు లేడు. కుకమి లేకపోతే నీ నాట్ టు వరీ, కుకమి లేకపోతే మీరు బార్బరా ఉంది మనకి, కుకమి లేకపోతే నో నాట్ టు వరీ బార్బరా ఉంది. బార్బరా ప్లేస్ ది సేమ్ రోల్ యాజ్ కుకమి అంతే. సో కుకమికి ఇవ్వాల్సిన సెట్స్ బార్బరాకి ఇవ్వచ్చు. ఓకే, సో అట్లా ఇదైతే మీకు అబ్సల్యూట్లీ వర్క్ అయ్యే టీమ్. మీరందరూ దీన్ని నీలు బ్లూమ్ టీమ్ అంటారు, నేనైతే ఓపెన్ హైమర్ అంటా దీన్ని, అంత ఇష్టం నాకు ఇది. తర్వాత నా టీం మొత్తం నా ప్లే స్టైల్ని అంతా చేంజ్ చేసింది ఈ టీము. దాని తర్వాత మీరు ఇంకొక వేరే టీం ట్రై చేయాలంటే రైడెన్ షోగన్ ఉంటే మీ దగ్గర, రైడెన్ షోగన్ గైడ్ వీడియోలో చెప్పిన అదంతా, రైడెన్ షోగన్ ఉంటే ఎలా గైడ్ వీడియో చూడండి, ఛానల్ అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు టిగనారిక్ 50-50 లూజ్ అయ్యారా, సో నీ నాట్ టు వరీ, మీరు ఒకవేళ టిగనారిక్ 50-50 లూజ్ అయితే ప్రెజెంట్ మీరు యూస్తున్న టీం కూడా యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం నేనైతే F2P క్యారెక్టర్స్ని చూపిస్తున్నా. ఓకే, మ్యాక్సిమం F2P క్యారెక్టర్స్ని అయితే చూపిస్తున్నా నేను ఇక్కడ. మీ దగ్గర మంచి మంచి క్యారెక్టర్ లైక్ లీసా ప్లేస్లో మీరు యాయిమి కొనిపెట్టవచ్చు, కుకి సినోబు ప్లేస్లో ఎవరన్నా హీలర్ సినోబీ ఉంటుంది, లేదంటే మీకు హీలరే అవసరం లేదు చల్తాయని అనుకుంటే మీరు రైడెన్ షోగన్ పెట్టవచ్చు ఇక్కడ. సో ఒకవేళ మీరు డిల్యూక్కి 50-50 లూజ్ అయి ఉంటే డోంట్ వరీ, మీరు డిల్యూక్ తోటి నహిదా తోటి యూజ్ చేసి బర్జియన్ టీమ్ కూడా వేసుకోవచ్చు, డిల్యూక్కి 4-piece క్రిమ్సన్ విచ్ ఇచ్చేసి అట్లా. సో
ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ట్రై చేయొచ్చు. డెండ్రోకి ఎస్పెషల్లీ నహిదాకి తోటైతే టీమ్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, చాలా టీమ్స్ ఉన్నాయి, చాలా టీమ్స్ మీరు యూజ్ చేయొచ్చు. నహిదానే మెయిన్ డిపిఎస్ లాగా పెట్టి యూజ్ చేయొచ్చు అట్లా. సో చాలా టీమ్స్ ఉన్నాయి, మీరు నహిదాకైతే కంపల్సరీ పుల్ చేయమని నేను చెప్తాను. మీ దగ్గర నహిదా లేకపోతే పక్క పుల్ చేయండి. నహిదా ఉంటే వెయిట్ ఫర్ అదర్ క్యారెక్టర్స్, ఓకే? ఇంకా నహిదా పొటెన్షియల్ని ఇంక్రీజ్ చేసే క్యారెక్టర్స్ వాళ్ళ కోసం వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే డెండ్రో టీమ్స్ మీరు ఎక్కడన్నా ఎస్కవరీ చల్తా మస్తు నడుస్తుంది, మీరు ఏ ఐడికైనా ఎస్కవరీ. బట్ మీరు అందులో టీమ్మేట్స్ని బట్టి కూడా ఉంటుంది అట్లా, అది కూడా చెక్ చేసుకోండి. సో మై ఎక్స్పీరియన్స్ విత్ నహిదా, నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది నహిదాతో అంటే, ఓవరాల్ ఓకే. నాకు ఎప్పుడు నహిదాకు పుల్ చేసినప్పుడు డిసప్పాయింట్మెంట్ అయితే రాలే. అండ్ నా లక్ ఏంటంటే నేను బ్యానర్ ఫస్ట్ రాగానే నేను పుల్ చేసిన అనమాట నహిదాకి. సో కంప్లీట్లీ చేంజ్డ్ నహిదా అండ్ నీలు. నీలు వచ్చినాక ఇంకా మొత్తం అకౌంట్ చాలా వరకు చేంజ్ అయిపోయింది నహిదా అండ్ నీలుతో. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు నహిదా గ్రౌండ్ మీద ఉన్న గడ్డి సైజు ఉంది, గడ్డిలో సగం ఉంది, ఐ మీన్ రెండు గడ్డి ముక్కల్ని పెడితే నహిదా హైట్ అవుతుంది ఉంది నహిదా వచ్చేసి. బట్ స్టిల్ ఐ లైక్ హర్. చాలా వరకు చేంజెస్ చేసేసింది మొత్తం నా అకౌంట్లో. అండ్ పాన్స్ చెప్పాలంటే మ్యాక్సిమం నాకు లైక్ ఇన్ని రోజులు యూజ్ చేసినంత వరకు చూసుకుంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అండ్ నేనేం స్టాటిస్టిక్స్ అవన్నీ కొలిసి ఇంత మెజర్మెంట్స్ తీసుకొని ఈ ఏరియాలో నహిదా పనిచేయదు ఆ ఏరియాలో నహిదా పనిచేయదు అని కాదు, విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నాకు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ కాలేదు నహిదా నహిదాతోటి, నేను ఎప్పుడు డిసప్పాయింట్మెంట్గా ఫీల్ కాలేదు. అండ్ చాలా లైక్ యూనివర్సల్ నహిదా యూనివర్సల్ రెండు టీమ్స్ ఉన్నాయి. సో అది అంతే, మీరు చూడొచ్చు మొత్తం మాటలే వస్తలేవు మనకి ఈడ కాన్స్ చెప్పనికి. ప్రోస్ వచ్చేసి బెస్ట్ ప్రో అంటే నాకు బెస్ట్ అంటే బెస్ట్ ఏంది తెలుసా, ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మెటీరియల్స్ కలెక్ట్ చేయడం, దట్స్ ది వన్ ఆఫ్ మై బెస్ట్ థింగ్ ఎవర్ డన్. నిజంగా మస్తు ఉంటుంది బై. మీరు ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మీకు ఏమైనా కనిపించిందా సట్టు మన ఫోటో కొట్టి వచ్చేస్తాయి జాబ్లోకి, అంతే డన్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఈవెన్ ఎక్స్ప్లోరేషన్ టీమ్స్లో కూడా నహిదాన్ని పెట్టిన, అంతే దట్స్ ఇట్, అంతే మస్తు యూజ్ అవుతుంది. ఒకవేళ నహిదా నేను ఇప్పుడు గేమ్ ఒకవేళ నేను ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తుంటే, ఇప్పుడు నా దగ్గర ప్రెజెంట్ 4 ఫ్రీ క్యారెక్టర్స్ ప్లస్ నహిదా ఉందనుకో, వేరే లెవెల్లో దున్నేసేయచ్చు గేమ్, వేరే లెవెల్లో ఎక్స్ప్లోరేషన్ చాలా ఈజీ అయిపోతుంది, అంత సింపుల్ అయిపోతుంది అట్లా. సో మీకు ఏమైనా కాన్స్ ఉన్నాయా నహిదాతోటి, ఎక్సెప్ట్ ఫ్రమ్ హర్ హైట్, ఆమె హైట్ కాకుండా మిగతాది ఏమన్నా మీకు కాన్స్ ఉంటే కింద కమెంట్స్ చెప్పండి. అండ్ దట్స్ ఫర్ దిస్ వీడియో, ఓకే? నెక్స్ట్ వచ్చే షోకేజ్ చూడండి, చూసినాక నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసే ముందు డిస్క్రిప్షన్ చదవండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.
భయ్యా ఈ బుల్లెట్ బండ్లు వేసుకొని నేను వీడియో, నేను పొద్దుగల వీడియో రికార్డ్ చేయని, రాత్రి వీడియో రికార్డ్ చేయని, మిట్ట మధ్య రాత్రి వీడియో రికార్డ్ చేయని, బుల్లెట్ బండి మాత్రం పోతుంది నా బొంగుల బుల్లెట్ తీసుకొని ఆయన చెవులో కూర్చాలి సైలెన్సర్. ఓకే, సో స్కిల్ మనకి ఏం చేస్తుంది? సో స్కిల్ వచ్చేసి ఇక్కడ మనకేందంటే ఇది మా మళ్ళా మర్చిపోయిన పొంగుల బుల్లెట్. ఓకే, సో డ్యామేజ్ స్కేలింగ్,